వార్తలు సమర్పిస్తున్న వారు చేయండి శ్రీ మార్ట్ మెడికేర్ హాస్పిటల్ ప్రక్కన వెల్కమ్ బోర్డు దగ్గర నర్సాపూర్ రోడ్ మెదక్. మెదక్ జిల్లా రామాయణపేట మండల కేంద్రంలో మెదక్ చౌరస్తాలో ఉన్న దీక్షా శిబిరం వద్ద అంగన్వాడీ ఉద్యోగులు చేస్తున్న సమ్మె 23వ రోజుకు చేరుకుంది. వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 23 రోజులుగా సమ్మె చేస్తున్నా పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మా సమస్యలను పట్టించుకొని కనీస వేతనం 26,000 చెల్లించాలని, మమ్మల్ని పర్మనెంట్ చేసి ఉద్యోగ భద్రత తమకు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కావాలి అని చెప్పేసి ఇంకా కూడా మేము సమ్మె కొనసాగిద్దామని ఈ రోజు కూడా మేము సమ్మెలోనే ఉండిపోయినాము. దీనికి పరిష్కారం ఏమి ఎంత అని కూడా మాకు చెప్పట్లేదు. టీఆర్సీ ఒకటి చేసిర్రు అంటున్నారు, అది ఎంత అని కూడా మాకేం తెలియదు. అదొకటి పరిష్కారం అయింది. 23 రోజుల నుండి మేము సమ్మె మాకు ఏదన్నా పింఛన్ అన్నా ఏదన్నా మాకు ఇంత ఏమన్నా ఇది పుట్టడు కష్టం చేస్తున్నాము. మాకు చేసినందుకు మాకేమన్నా ఇంత జీతం పెరగాలని మేము అన్ని మాకు సమాధానాలు మాకు మంచిగా చెప్తే మేము దీశాలకైనా ఏ మా ఆయలకైనా ఏదన్నా మాకు ఒక నిర్ణయం చెప్తే అడుగుతున్నాము, అందరిని అడుగుతున్నాము. మాకు ఏదన్నా ఒకటి నిర్ణయం చెప్తే మేము అది చేస్తాం. జీతము చెయ్యాలి మరి మాకు అన్ని సౌకర్యం చేస్తే మేము అడ్జస్ట్.